వాగ్దానము మరియు దేవుని నిబంధన అనే అంశం మీద సబ్బాతుబడి పాఠాలు ఉన్నాయి దేవుడు ఎవరితో నిబంధన చేశాడు ఎన్ని రకాల నిబంధనలు చేశాడు ఏసుక్రీస్తు ఏర్పరిచిన నిబంధన ఏమిటి అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు తెలుసుకోవాలి అంటే హోప్ టీవీ వారు అందించే తెలుగు సబ్బాతుబడి కార్యక్రమాలని వీక్షించండి కోప్ టీవీ తెలుగు ప్రసార కార్యక్రమాల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో శుభం కలుగునుగాక మనము ఇప్పటి వరకు వాగ్దానము దేవుని నిపి నిత్య నిబంధన అనే ప్రధాన అంశంలో అనేక పాఠాలు తెలుసుకున్నాము ఇప్పుడు పన్నెండవ పాఠము నిబంధన విశ్వాసము ఈ పాఠాన్ని విశ్లేషించడానికి మన మధ్య ఇద్దరు దైవ సేవకులున్నారు డాక్టర్ విల్సన్ గారు పాస్టర్ శ్యామరాజ్ గారు వారిని ఆహ్వానించి పాఠంలోనికి మనము వెళ్దాము డాక్టర్ విల్సన్ గారు పాస్టర్ శ్యామరాజు గారు నిబంధన విశ్వాసం అనే పాఠాన్ని వివరించడానికి మిమ్మల్ని మా కార్యక్రమంలోనికి ఆహ్వానిస్తున్నాము నమస్కారం పాస్టర్ శ్యామరాజు గారు నిబంధన విశ్వాసం అనే ఈ పాఠానికి సంబంధించిన ఒక ముఖ్య వాక్యం ఉంది అది ఏమిటి వాక్యము గలతీలు రాసిన పత్రిక మూడు అధ్యాయము పదకొండవచ్చిన నుంచి తీసుకోబడి ఉన్నది ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే ఎలా అనగా నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించను చక్కగా చెప్పారండి అంటే క్రియల ద్వారా కాకోకుండా విశ్వాసం మూలంగా ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ రక్షణ పొందగలమనే విషయం ఈ యొక్క వాక్యంలో ఉంది అయితే డాక్టర్ విల్సన్ గారు ఈ పాఠాన్ని పరిచయం చేయండి ఈ ఏడు శతాబ్దాల ముందు యశు క్రీస్తు వారు రాకముందు ఒక కథ ఒక కవి కథ రాశాడు ఈ కథ మహా గొప్ప యుద్ధ వీరుడు ఒడేసి గురించి రాశారు ఈ ఒడేసి ఆయన మహా గొప్ప వీరుడు పది సంవత్సరాలు ఆయన ప్రయాణమై ఆయన ఊరు వదిలిపెట్టి ప్రయాణమై ఆయా దేశాలని మరి ఓడించడానికి సంపాదించుకోవడానికి వెళ్ళాడు ట్రాయ్ అనే ధార్జన్ వార్లో ఆయన మహా గొప్ప విప్లుడయ్యాడు ఆయన తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన చాలా కష్టపడ్డాడు తిరిగి ఇంటికి రావడానికి వచ్చినప్పుడు పది సంవత్సరాలు కష్టపడ్డాడు ఆయన షిప్ రేక్ అంటే ఆయన పగిలి పగిలిపోయి తర్వాత ఎన్నో పెద్ద పెద్ద గాలి తుఫానులు వచ్చాయి మానిస్టర్స్ వచ్చాయి చాలా ఇబ్బందులు పడ్డారు కొన్ని సంవత్సరాలు ఇబ్బంది పడ్డ తర్వాత అప్పుడు దేవుళ్ళే దేవుళ్ళే ఈయన చాలా కష్టపడ్డాడు ఇప్పుడు వదిలేద్దాంలే ఇంటికి వెళ్దాంలే అని అంటే అప్పుడు ఆయన్ని దయ చూపించి ఆయన ఇంటికి రప్పించారు ఈ కథ ప్రకారం మనం చూసుకుంటే మన క్రైస్తవ జీవితం కూడాను క్రైస్తవ జీవితంలో చాలా కష్టాలు పడ్డాం ఈ మహా గొప్ప దీర్ఘ ప్రయాణంలో మనం అన్ని కష్టాలు పడ్డ తర్వాత ఈ ఒడేసి కథ కా కాకుండా మనము ఎన్ని పనులు చేసినా కానీ మన రక్షణ సంపాదించుకోలేం మన తిరిగి ఇంటికి వెళ్ళలేం మన ది మన ఇల్లు పరలోకపు ది ఇది పాపలోకం మరణం సాతానుడు సంపాదించుకున్నాడు దీన్ని మనం ఈ లోకానికి సంబంధించిన వారేం కాదు మన పరలోకానికి సంబంధించిన వాళ్ళం కానీ ఆ పరలోకం వెళ్ళాలి అని అంటే ఒడేసిలాగా లాగా ఎన్ని కష్టాలు పడ్డా మనం సంపాదించుకోలేవు యేసుక్రీస్తు వారు పూనుకొని ఆయన ఇచ్చిన రక్షణ ద్వారానే మనం పొందగలం అది ఈరోజు పాఠం చక్కగా పరిచయం చేశారు అయితే ఈ ఆదివారం పాఠంలో ఆదివారం అంశంలో కల్వరి ప్రతిబింబాలు అని ఒకటి ఉంది ఏంటి ఈ కల్వరి ప్రతిబింబాలు దాని అర్థం వివరించండి చాలామందికి క్రైస్తువులైనా కానీ వారు శిలువు మీద మరణించడం ఆ త్యాగం సరిగ్గా అర్థం చేసుకోలేరని దాని తీవ్రత దాని లోతు భావం ఎంతగా వారు తగ్గించుకున్నారో ఎంతగా వారు హ్యూమిలియేట్ అయ్యి ఆయన స్వభావాన్ని ఎంతగా పరీక్షించబడ్డదో ఉదాహరణకు చూడండి ముప్పై మూడు సంవత్సరాలు లేకపోతే ముప్పై మూడున్నర సంవత్సరాలు మంచి యవనంలో ఉండి ఆ గెత్సమైన వనంలో ఆయన దుఃఖపడి ప్రభు నీవు కూడాను నన్ను చేయబడిన అడి ఉన్నావా అన్నట్టు దుఃఖంలో అంటే మనసు కృంగి బ్రద్దలైనట్లుగా అనిపిస్తూ ఉన్నది ఈ విధంగా ఒక గ్రంథకర్త చెప్తున్నాడు అండ్ ఉమెన్ ఆర్ మోర్ ఫుల్లీ కాంప్రిహెండెడ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద గ్రేట్ సాక్రిఫైస్ దట్ వాజ్ మేడ్ బై ద మెజెస్టీ ఆఫ్ హెవెన్ ఇన్ డై ఫర్ మానవుడు కొరకు మరణించిన మహా గొప్ప దేవుడు మానవ స్వరూపం దాల్చిన వాడు దాని యొక్క లోతుభావాలు గ్రహి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద సాక్రిఫైస్ లో ఆయన చేసిన త్యాగాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఎంత బాగున్నా ఆయన శారీరకంగా కుళ్ళిపోయాడు మానసికంగా నలిగిపోయాడు పరలోకపు తండ్రి నుంచి ఆయనకి ఏమి మరి ఏమీ ఏమంటారు సహాయం వచ్చినట్టు కనపడలేదు ఆయన కూలినట్లుగా అయిపోయిందనమాట ఇంత గొప్ప త్యాగం ఎందుకు చేశాడు అని అంటే మానవుణ్ణి ప్రేమించున్నాడు కాబట్టి చక్కగా వివరించారు పాస్టర్ గారు అయితే పాస్టర్ శ్యామరాజు గారు నిబంధన బలి బలి అర్పణ అనే ఒక అంశం ఉంది ఈ నిబంధన బలి రక్తము లేకపోతే బలి అర్పణ మాత్రమే మనల్ని విమోచించగలదని చెప్తున్నారు అది ఏసుక్రీస్తుది అయితే ఇది ఎలాగ సాధ్యం ఎందుకని చెప్పారు అట్లాగా ఎందుకు ఈ యొక్క నిబంధన బలి అర్పణలో యేసుక్రీస్తు వారి ద్వారానే జరుగుతుంది అన్నది మనం చూస్తున్నప్పుడు ఇక్కడ మొదటి పేతురు ఓటా అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో చూసుకున్నప్పుడు ఒక యజమానుడు పనివాడు వారి యొక్క పోలికను మాట్లాడుతూ దేవుడు ఏసుక్రీస్తు వారి గాను మరి మానవులను ఒక పనివాడిగా పోల్చి మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాము మనము ఈ యొక్క దహన బలుల ద్వారా రక్షించబడలేదు కానీ ఏసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మనము రక్షించబడ్డా అని నమ్ముతున్నాము మనం మాట్లాడుకుంటున్నాము ఈ ప్రాముఖ్యమైన విషయంలో మనం చూసుకున్నప్పుడు ఇక్కడ పేతురు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నది ఏంటంటే ఒక పూర్వకాలంలో పని వారిని బానిసలుగా అమ్ముతా ఉండేవారు కొనుగోలు జరుగుతున్నప్పుడు ఒక పనివాడిని మరొక పనివాడు విడుదల చేయలేడు చేయలేడు యజమాని మాత్రమే చేయగలుగుతాడు ఆ యజమానుడు కూడా మరొకసారి సొంతోడే కావచ్చు లేకపోతే తెలియని వ్యక్తి కూడా వచ్చి అతని తీసుకోవటం జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ మనకు పేతులు చెప్తున్న విషయం ఏంటంటే పూర్వకాలం ముందు ఒక బానిసని ఎలాగైతే బానిసత్వంలో లేకుండా యజమాన స్థానంలో ఉన్న ఎవరైనా ఎవరైనా డబ్బులు ఇచ్చి వెలచ్చి కొనిపించుకుని విడుదల చేసి పని చేపించుకుంటాడా స్వతంత్రాన్ని ఇస్తాడా ఈయన చేతిలో ఉంది అవునండి అవునండి అలాగే చేతిలో చేతిలో ఉంటుంది యేసుక్రీస్తు వారు కూడా తన యొక్క రక్తముతో ఈ యొక్క వ్యక్తిని ఆయన కొనుగోలు చేసుకున్నప్పుడు ఆయన స్వతంత్రాన్ని ఈ యొక్క పనివాడికి ఇచ్చినట్లు అంటే పాపువులుగా ఉన్న వారికి ఇచ్చినట్లు మనం చూస్తున్నాము అందుకే రోమ ఆరు ఇరవై మూడులో మరి పాపానికి వచ్చే పరిహారము జీతము జీతము మరణం అయినప్పటికీ ఏసుక్రీస్తు వారి ద్వారా నిత్య జీవం వస్తుందని ఓటో యోహాను ఐదు పదకొండు పదమూడులో కూడా ఏసుక్రీస్తు వారి ద్వారా మనకు జీవం ఉన్నదని చెప్తున్నట్లు ఈ భాగంలోంచి మనం తెలుసుకోగలం చక్కగా చెప్పారంటే ఏసుక్రీస్తు మాత్రమే మనల్ని తన రక్త ప్రోక్ష ద్వారా రక్షించగలడు అయితే చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ పాఠాన్ని కొనసాగించుదాం చూస్తూనే ఉండండి చిన్న విరామం తర్వాత పాఠంలోనికి మళ్ళీ వద్దాం విరామం తర్వాత పాఠంలోనికి స్వాగతం డాక్టర్ విల్సన్ గారు ఈ పాఠంలో మంగళవారానికి సంబంధించి అబ్రహాము యొక్క విశ్వాసము అని ఉంది అబ్రహాము దేవుని చేత స్వయంగా నీతిమంతుడని పేరు పొందాడు ఎందువల్ల నీతిమంతునిగా తీర్చబడ్డాడు నేను పూన స్పైసర్ కాలేజీలో చదువుతున్నప్పుడు స్వయం పోషక స్టూడెంట్ అంటే నేనే ఫీజు కట్టుకోవాలా నేనే సంపాదించుకోవాలా ఈ సమ్మర్ హాలిడేస్లో వేసవికాలంలో ఏదో పనిచేయడం ముఖ్యంగా నేను గ్రంథ విక్రయ సేవ చేసేవాడిని అంటే ఈ ఆరోగ్య పుస్తకాలు ఇవన్నీ అమ్ముతూ అది డబ్బు సంపాదించిన వెంటనే నా అకౌంట్లో వేస్తే దాన్ని క్రెడిట్ చేస్తారు అవునండి మళ్ళా నేను చదువుకున్న ఫీజులన్నీ డెబిట్ చేస్తారు సో క్రెడిట్ డెబిట్ డెబిట్ డబ్బులు రా లోనకు రావటం డబ్బులు ఖర్చు చేయటం క్రెడిట్ డెబిట్ సంవత్సరం ఆఖరికి వచ్చేటి డెబిట్ పెద్ద కనపడేది క్రెడిట్ అంతా మాయమయ్యేది సో జమ జమ తక్కువయ్యేది ఆఖరి మాత్రం పెరిగి పెరిగేది నాకు ఎప్పుడు కూడా నువ్వు క్రెడిట్ సైడ్ ఉండాలి పచ్చగా కనపడాలి ఎరుపుగా కనపడటం మళ్ళీ రెడ్ లెటర్స్ ఇవ్వటం నువ్వు తప్పు కట్టు అని అంటావు నాకు చాలా అసలు ఈ చికాక్ ఎప్పుడూ ఎప్పుడు ఈ డెబిట్ అనేది పోతుందా నాకు జీవితంలో అని ఎప్పుడు ఆశపడేవాడిని నా జీవితంలో ఎప్పుడు కూడా క్రెడిట్ కావాలని కోరు కోరుకుంటున్నాను కానీ డెబిట్ ఒకళ్ళకి అప్పు అయిపోవాలా అప్పులు కట్టాల్సి ఉంటుంది అవన్నీ కూడా నాకు అసలు ఇష్టం ఉండదు ఈ ఏటీఎం కార్డులు ఈ తీసుకున్న తర్వాత పెద్ద ఫోన్ కాల్ వస్తుంది నువ్వు ఏమైనా అప్పు తీసుకుంటావా లోన్ కావాలా నీకు ఒకసారి ఆ లోన్ తీసుకున్న తర్వాత కట్టావా కట్టావా అని అవన్నీ నాకు అసలు చికాగనమాట ఇసుకుంటూ ఉంటాను అబ్రహాం జీవితానికి వచ్చినప్పుడు ఆది బిలీవ్డ్ పదిహేను అండ్ ఇట్ వాస్ కౌంటెడ్ ఆన్ హిమ్ యాజ్ రైచెస్నెస్ ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి ఇదంతా డబ్బు రూపంలో నేను వివరించాను కానీ అబ్రహాం జీవితానికి వచ్చినప్పుడు ఇక్కడ వ్యాపారంగా చూడలేదండి వ్యాపార మాటలు ఉపయోగించారు కానీ వ్యాపార రూపంగా చూడలేదు ఆయన నమ్మాడు విధేయత చూపించాడు అందుకోసం ఆయనకి క్రెడిటెడ్ నీతిగా లెక్కించబడింది ఆయన నమ్మకం ఇక్కడ ఏముందంటే కౌంటెడ్ టు హిమ్ క్రెడిటెడ్ టు హిమ్ యాజ్ రైచెస్ మ్యాన్ ఇదేంటండి పాపం చేశాడు మరి సేరా చెప్పిన సలహా పాటించి మానవ పద్మ ప్రణ ప్రణాళిక పాటించాడు ఎన్నెన్నో ఆయన కూడా మంచివాడైనప్పటికీ చేశాడు కానీ ఆయనకి ఎప్పుడు కూడాను క్రెడిటే ఉందంటండి డెబిట్ లేదంటే దేవుని యొక్క లెక్కలో మన పరలోకం వెళ్ళినప్పుడు ఆ లెక్క మనకు సరిగా ఉండాలండి అబ్రహాం మొట్టమొదటగా మనకు మాదిరిగా మోడల్గా పెట్టాడు ఆయన ఎప్పుడు కూడాను క్రెడిటే ఉందండి పరలోకంలో ఆ క్రెడిట్ రావాలంటే సీక్రెట్ రహస్యం ఏంటంటే ఈ బిలీవ్డ్ ఓ బెయిడ్ ఎగ్జిబిటెడ్ ఈ ఫైత్ ఆయన విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు మనస్ఫూర్తిగా విశ్వసించాడు దాన్ని ఆచరించాడు ఆచరించాడు అందుకోసం క్రైస్తవ జీవితంలో ఉన్న రహస్యం అదొక్కటే చక్కగా చెప్పారు అట్లాగే పాస్టర్ శ్యామరాజ్ గారు అబ్రహాము విశ్వాసం అనేది మళ్ళా దీన్ని రెండో రెండు భాగాలుగా చెప్పారు రక్షణ పొందటంలో అబ్రహాము జీవితము ద్వారా ఈ విశ్వాసం యొక్క పాత్ర ఏమైనా ఉంటుందా మనం రక్షణ పొందాలంటే అబ్రహాము విశ్వాసించాడు అలాగే మనం కూడా విశ్వసిస్తే మన విశ్వాసం రక్షణ పొందటానికి మనకు ఉపయోగపడుతుందా ఏమైనా రక్షణ పాత్ర విశ్వాస పాత్ర ఉన్నదా అది రక్షణ పాత్ర అనేది చాలా ప్రాముఖ్యంగా ఉన్నదండి ఎందుకు అన్నది మనం చూసుకున్నప్పుడు ఇందాక మరి డాక్టర్ వెల్సన్ గారు ఆది కాండము పదిహేను అధ్యాయము ఆరో వచనంలో అతడు యహోవాని నమ్మేను అది అతనికి నీతిగా ఇంచెను అని వస్తే ఒక మాట చూస్తున్నాం ఇక్కడ ఇంచెను అనే ఒక పదాన్ని మనం చూస్తున్నాం ఇంగ్లీష్ లో కౌంటెడ్ అని జరిగింది ఈ విశ్వాసాన్ని బట్టి అతను నీతిగా ఎంచబడతాం అన్నదాన్ని మనం చూసుకున్నప్పుడు సార్ తెలిపారు అతను పాపి అయినా గాని నీతి మంతుడిగా మార్చడానికి జరిగింది అలాగే బైబిల్లో రెండు ఉదాహరణలు ఉన్నాయండి ఒక ఉదాహరణ మనం చూసుకున్నప్పుడు రేచలు లియా వారి తండ్రి గారు మరి వారి దగ్గరికి వచ్చి ఎప్పుడైతే వాళ్ళు తిరిగి వచ్చేస్తా ఉంటారు యాకబు తోటి వాళ్ళ వాళ్ళ కూతురు దగ్గరికి వచ్చేటప్పటికి తండ్రి మరి వాళ్ళని కూతురుగా చూడలేదండి అయినా ఏదో బయట వారిని స్ట్రేంజర్స్ ని చూసినట్లు చూసాం అక్కడ ఈ పదం వాడారంటే ఎంచటం అలాగే లేవి కాండంలో కూడా చూసుకున్నప్పుడు ఎవరైనా గాని దశమభాగం రూపంలో పిండిని తీసుకొచ్చినప్పుడు యాజకుడు ఆ పిండిని మూడో రోజు కల్లా భుజించాలి లేకపోతే దాన్ని దహన బలిగా అర్పిస్తేనే తప్ప ఆ యొక్క దశమ భాగము అంగీకారంగా అవదంటండి అంటే అక్కడ మనం చూసుకున్నప్పుడు ఎంచటము అన్నదే మనం చూస్తున్నాము ఎంచటం అని అంటే ఒక అర్థం ఏంటంటే లెక్క పెట్టడం అంటే లెక్కించటం అనమాట లెక్కించటం అంటే అర్హత లేకపోయినా అర్హత ఇవ్వటం ఇక్కడ అబ్రహం యొక్క విశ్వాసంలో ఆయనను ఎలాగైతే నీతి అతనికి ఎంపిక లేకపోయినా దేవుడు ఎంపిక జరగటం జరిగిందో ఈ నూతన నిబంధన కాలంలో మనము కూడా ఆ విశ్వాసం అనే గాడి లేకపోతే విశ్వాసం అనే బండి మీద మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే మనం పాపులుగా ఉన్నప్పటికీ ఆయన మనకు రక్షణ కలుగ చేస్తాడని మనం చూస్తున్నాము అందుకనే పత్రికలో మనం చూస్తున్నప్పుడు మనం ఇంకనూ పాపులుగా ఉండగానే ఆయన మన కోసం చనిపోయినట్లు మనం చూస్తున్నాము ముందు మీరు బయటకు రమ్మని అడగట్లేదు మన పాపంలో ఉండి విశ్వాసముతో ఆయన వైపు ఎప్పుడైతే మనం చూడగలుగుతామో అప్పుడు ఆ యొక్క రక్షణ లేకపోతే నీతి అనే ఆయన వస్త్రాన్ని మనకు బహుమతిగా ఇస్తాడు అది మనం స్వీకరించినప్పుడు విశ్వాసంగా ధరించుకుంటాం మన పాప మలినము మనం కప్పుకోవటానికి జరుగుతుందండి ఆ రీతిగా విశ్వాసము ఈ క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యము డాక్టర్ వెల్సంగ్ గారు మీరు ఏమన్నా కలుపు అంటే ఇక్కడ ఈ పాఠంలో మనకు ముఖ్యమైన నేర్పించింది అబ్రహామన్ మోడల్గా తీసుకొని ఈ లోకంలో చాలామంది ధనికులు ఉన్నారండి విద్యావంతులు ఉన్నారండి పేరు ప్రతిష్టలు గాంచిన వారు ఉన్నారు ఇవన్నీ కూడా ఈ లోకంలో ఓకే వెరీ గుడ్ కానీ పరలోకానికి వెళ్ళటానికి మాత్రం ఒక్కడ మాత్రం ముఖ్యం వాట్ అబ్రహాం పొజెస్ట్ ఆ పొజెషన్ ఏంటంటే ఆ ముఖ్యం లాంటిది ఏంటంటే విధేయత విశ్వాసము అప్పుడే ఆయనకి క్రెడిట్ అవుతుంది ఆ క్రెడిట్ లేకోకుండా మనం వెళ్ళలేము ఎందుకంటే ఆ క్రెడిట్ యేసు ప్రభు ద్వారా లభిస్తున్నది చక్కగా వివరించారు అంటే రక్షణ పొందటంలో విశ్వాసం యొక్క పాత్ర మెండుగానే ఉంటుంది చిన్న బ్రేక్ తీసుకొని పాఠాన్ని కొనసాగించు చూస్తూనే ఉండండి చిన్న విరామం తీసుకొని పాఠాన్ని కొనసాగించుదాం విరామం తర్వాత పాఠంలోనికి పునఃస్వాగతం డాక్టర్ విల్సన్ గారు మనము దేవుని వాగ్దానాల మీద విశ్రాంతి తీసుకోవచ్చని ఈ పాఠం మనకు తెలియజేస్తుంది అయితే దేవునితో మన సంబంధాన్ని బలపరచుకోవటానికి దేవుడు ఏమైనా కొన్ని అభయవాక్యాల్ని ఇచ్చాడా మనం ఈ పదహారు వందల చీకటి యుగాలను మనం చూసినప్పుడు ముఖ్యంగా కథోలిక్ సంఘం వారు బైబిల్ని విశ్వసించిన వారికి ఏ విధంగా హింసలు చేశారో ప్రతీ హింసించబడిన ఏమంటారు ఆ యొక్క దేవుని కొరకు హతసాక్షులుగా అయిన వారందరూ కూడాను వాళ్ళు వైలెంట్గా చనిపోలేదు భయముతో ఆందోళనతో చనిపోలేదు వాళ్ళు ఎవరినో శపిస్తూ చనిపోలేదు వాళ్ళు ఎన్ని శ్రమలు పడ్డా కానీ హతసాక్షులైన మంటలో కాల్చినా ఏ చరినా కానీ వాళ్ళు పీస్ఫుల్గా చనిపోయారు ఏంటి అని అంటే అర్థం ఏంటంటే వర్ క్లెయిమింగ్ ద ప్రామిసెస్ అండ్ ద స్క్రిప్చర్ వాళ్ళు ఖచ్చితంగా నా తరపున నా పని నేను చేశాను దేవుడును విశ్వసించాను ఆయన కొరకు నేను సిలువ మోసి ఉన్నాను నేను ఖచ్చితంగా నా విశ్వాసం వ్యర్థం అవుతూ నా ద్వారా నేను చేసిన త్యాగం ద్వారా నా శ్రమల ద్వారా నలుగురు ఈ ఈ యొక్క విశ్వాసం బలపరుచుకుంటారు వాక్యం ఉన్నదంటే కీర్తన ముప్పై నాలుగు ఎనిమిదిలో ఓ టేస్ట్ అండ్ సీ దద్ద లాడు యహోవా ఉత్తముడని చూచి తెలుసుకున్నాడని ముప్పై నాలుగు ఎనిమిదిలో మత్స వార్త పద్నా పదకొండు ముప్పైలో నీ భారం యహోపై మోయము ఆయన నీ కాడిని నీ ఆయనకి బరువు కాదది అది తేలిగ్గా ఉంటాడు ద బర్డ్ ఈజ్ లైట్ రోమ ఐదు ఒకటిలో నవ్ దేర్ ఫోర్ ఎవరెవరైతే యేసుక్రీస్తులో ఉన్నారో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు ఇలాంటి బలమైన వాక్యాలు మనం చూసినప్పుడు అదేదో రాతపూర్వకంగా ఏదో కాగితంలో రాసి అక్కడ పెట్టటం కాదు కానీ అది నిజంగా లివింగ్ వెపన్స్ టు పరస్ట్ యూజ్ అండ్ డిఫెండ్ మనల్ని మనం విశ్వాసంలో పరిరక్షించుకోవడానికి అవి ఒక ఆయుధాలు ఆయుధాలు సజీవ ఆయుధాలు నేను ఎందుకు చేస్తున్నాను పిచ్చోడండి ఆయన ఈ ఎందుకట్లా చనిపోవాల్సి వచ్చింది ఎందుకు ఆయన చే కనపడం దేవుని పూజిస్తున్నారు అని కొంతమంది చాలా తేలిగ్గా మాట్లాడుతారు ఆఖరి రోజుల్లో ప్రతి క్రైస్తవుని కూడాను సాతానుడు ఖచ్చితంగా పరీక్షిస్తాడు దేవుడు అనుమతిస్తాడు ఎందుకంటే మన మన విశ్వాసము మరి ఆ యొక్క పరీక్షించబడాలి అది మేలిమి బంగారంలా తయారవాలి కాబట్టి ఆఖరి రోజుల్లో ఓన్లీ థింగ్ దట్ వీ హ్యావ్ ఈజ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ హత ఏ విధంగా జీవితం గడిపి ఉన్నారో అంతం చేసిన వాళ్ళ జీవితాన్ని మనం కూడా దేవుడిచ్చిన వాగ్దానాలను బలపరచుకొని అది మన చుట్టూరు కూడా ఆయుధులా పెట్టుకొని మనం బలంగా నిలబడాలి అది చక్కగా దేవుని వాగ్దానాల మీద హతసాక్షుల జీవితాల మీద ఆధారపడి మనం రక్షణ ప్రయాణము చేయగలము చక్కగా తెలియజేశారు శ్యామరాజ్ గారు ఈ యొక్క పాఠానికి ఏమైనా అదనంగా వ్యాఖ్యానాలు చెప్పాలని కోరుతున్నాను ఈ యొక్క పాఠంలో మనం చూస్తున్నప్పుడు విశ్వాసము అనే యొక్క నిబంధన ఒడబడుక చాలా ప్రాముఖ్యమని మనం తెలుసుకుంటున్నాము సర్వసాధారణంగా మన క్రైస్తవ జీవితం చాలామంది ఎలాగనుకుంటున్నారంటే కొట్టుకాడుకు వెళ్ళి మనం కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఆ వెంటనే కూరగాయలు మనం భుజిస్తామంటారా లేదు కొద్దిగా ప్రాసెస్ చేసుకుని చక్కగా టేస్టీగా ఖరీదు చేసుకుంటాము రక్షణ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా విశ్వాసం ఉంది కాబట్టి నేను ఏసు దగ్గరికి వెళ్తే సరిపోతుంది అని అనుకుంటున్నారు తప్ప తర్వాత ఇంకొన్ని ప్రాసెస్ ఉన్నాయని వారికి అర్థం కావట్లేదు ఇప్పుడు రక్షణ రక్షణ పొందటము అంటే మూడు చూస్తామండి ఒకటి జస్టిఫికేషన్ తర్వాత సైంటిఫికేషన్ తర్వాత గ్లోరిఫికేషన్ ఈ మూడు ఆటలను కూడా మనం చూస్తాము అంటే న్యాయముగా మరి మహిమ ఈ మూడాట్లో మనం చూసుకున్నప్పుడు అబ్రహాము జీవితాన్ని చదువుకున్నాం ఆయన ఉదాహరణను మనం తీసుకుందాం అబ్రహాము మరి విశ్వాసము మూలముగా ఆయన నీతి పరచబడ్డాడు మొట్టమొదటి స్టెప్ లోకి ఆయన ఎంటర్ అయ్యాడు ఎంటర్ అయిన తర్వాత ఆయన దేవుడు పిలుచుతున్నప్పుడల్లా చేయమన్న కార్యక్రమములను చేస్తూ అందుకనే ఆయన కుమారుని కూడా బలెమ్మని చెప్పినప్పుడు వెనకాడకుండా బలివటానికి ఇష్టపడినట్లు మనం చూస్తున్నాము మరి అతను అబ్రహాము ఎప్పుడైతే ఆ యొక్క దేవుడు ముగ్గురు కూడా వచ్చి సుధోమ కుమారుని పరిశీలన చేయటానికి వచ్చినప్పుడు మరి నా అబ్రహముతో నేను చెప్పకుండా ఉండున నా నిబంధనలు తను పాటిస్తున్నాడు తన కుమారుడు తన ఇంటి వారు పాటిస్తున్నారని చెప్తున్నారంటే దేవునితో పిలువబడిన తర్వాత ఆయన ఈ పరిశుద్ధ పరచటం అనే ప్రాసెస్లోని కడుగుపెట్టడాన్ని నీతిని పొందాడు తర్వాత దేవునికి పరిశుద్ధపరచబడుతూ అని ముందుకు వెళ్ళినట్లు మనం చూస్తున్నాం లాస్ట్ స్టెప్ ఈ రక్షణలో మనం చూస్తున్నప్పుడు అదేమో మహిమ పరచబడుట అది యేసు క్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే మహిమ శరీరాలు పొందుతామో అప్పుడు మనం పొందుతాము ఇక్కడ క్లుప్తంగా మనం చూసుకున్నప్పుడు ఈ నీతి పరచబడుట పరిశుద్ధపరచట అయితే మహిమ పరచబడట అన్నది ఒకటి రక్షణ అనేది విశ్వాసంగా వస్తుంది ఫస్ట్ తర్వాత విశ్వాసము దేవుని దగ్గరికి నడిపిస్తాది మనల్ని ఆ మూడవది మనం చూసుకున్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారు చేసిన కార్యక్రమముల ద్వారా మనలను రక్షణ పాత్రలుగా ఎంపిక చేస్తారు అయితే ఈ మూడు స్టెప్స్ ఎప్పుడైతే మన జీవితంలో జరుగుతుందో అప్పుడు నిజమైన విశ్వాసములో ఆ వడవలు మనం ఉన్నట్లు మనం చెప్పుకోగలుగుతామండి అంటే ఈ భూమి మీద క్రైస్తవ జీవితంలో మనకి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మూడు విధానాల్లో ఒకటి నీతిమంతునిగా తీర్చబట్టడం అనేది రెండవది పరిశుద్ధ అనేది ఈ భూమి మీద ఎదగటం పరిశుద్ధతలో ఎదగటం ఈ భూమి మీద వరకే అవి పరిమితమై ఉన్నాయి అంటే ఈ భూమి మీద ఉండగా మనము రెండు మెట్లు పొందుతాము మూడో మెట్టు ఏసుక్రీస్తు వచ్చినప్పుడు మహిమపరచబడతాము చక్కగా ఈ విశ్వాస నిబంధన అనేది బాగా వివరించబడింది మీ ద్వారా మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను మా ప్రేక్షకులకు మీకు మీరు వివరణ ఇచ్చారు ఈ సమయంలో ప్రేక్షకులకు ఆదరణ కలగాలని ఇంకా మరిన్ని వాక్యాలు తెలుసుకోవాలని ఆశీర్వదిస్తూ ప్రార్థించాలని డాక్టర్ విల్సన్ గారిని కోరుతున్నాను ఘనమైనదేవా పరిశుద్ధుడా మీ శిలువు మీరు శిలువు మీద చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు మేమందరము కూడాను ఈ అమూల్యమైన సత్యాన్ని గ్రహించి మిమ్మల్ని విశ్వసించినప్పుడు మేము నీతిమంతులుగా ఎంచబడతాము అయితే ఆ స్థితిలోనే ఉండకోకుండా పరిశుద్ధతలో పెరిగి దినదినము క్రమశిక్షణ కలిగిన వారమై యశు క్రీస్తులో ప్రప అబ్రహాము వలె విశ్వాసముతో నీతితో విధేయతతో మేము అభివృద్ధి మాకు సహాయం ఇచ్చేయండి మేము పరలోకం చేరాలని మా గురి యేసుక్రీస్తు వారి వలె ఉండాలని మా యొక్క ఆశ అట్టి బలం మాకు దయచేసి ప్రేక్షకులందరినీ మీరు ఆశీర్వదించమని క్రీస్తుపేట ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి చూశారు కదా ఇప్పటి వరకు మనము ఈ పన్నెండవ పాఠము నిబంధన విశ్వాసమును గూర్చి తెలుసుకుందాము మరొక కొత్త అంశంతో మరొకసారి మిమ్మల్ని కలుస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి హోప్ టీవీ తెలుగు ప్రసార ఆధ్యాత్మిక కార్యక్రమాలు